సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే అర్చన మరి ఈ గారు. నెల 27 నుంచి బస్సు యాత్ర ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇడుపులపాయి నుంచి ఇచ్చేపురం వరకు మేమంతా సిద్ధం అని చెప్తున్నారు. అయితే మీరు ఈ 5 ఏళ్ళుగా చేపట్టిన సంక్షేమం ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ ను వైసీపీ ఒక కీలక అస్త్రంగా మార్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి నన్ను చూడండి, నా పథకాలు చూడండి అనుకుంటూ ఆయన ఓటేయమని అభ్యర్థించడానికి ముందుకు వెళ్తున్నారు. కానీ కాకపోతే అప్పు చేసి పప్పు కూడుగా అభివర్ణిస్తున్నారు విపక్షాలు. అప్పు చేసి ఎవరైనా ఏదైనా పప్పు కూడా పెడతారు, కానీ అభివృద్ధి ఏది అని అడుగుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటండి? అర్చన గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సురేంద్ర అన్న గారికి, బీజేపీ నాయకులు వెంకటేష్ రెడ్డి గారికి, విశ్లేషకులు ఉప్పలపాటి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఐనిస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నమస్తే అర్చన గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రధానమంత్రి మోడీ గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి 3 రాజకీయ పార్టీలు ప్రజాగల గర్జన అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఏదైతే గుంటూరు జిల్లాలో చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభ పెట్టాము, అది సక్సెస్ అయింది, ప్రజలు రిసీవ్ చేసుకున్నారు అని చెప్పేసి ఈ నాయకులు ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ మేము కానీ అదేవిధంగా ప్రజల్లో కానీ చర్చ జరుగుతాను. ఏమనండి, ఎందుకు హోదా గురించి ఒక స్టాండ్ చెప్పలేదు? 14 హోదానే మేము వస్తేనే ఇస్తాము, మేము కేంద్ర ప్రభుత్వంలో నేను ప్రధానమంత్రి అభ్యర్థిని, నేను మాట ఇస్తున్నాను అన్నాడు. మరి ఆ మాట ఏమైందో నిన్న హోదా గురించి ఆ ప్రజాక్షేత్రంలో వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు మళ్ళీ మీ దగ్గరికి ఇప్పుడే వస్తామని మరి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూద్దామండి, తర్వాత మళ్ళీ మనం డిబేట్ కంటిన్యూ చేద్దామండి. ఉండే మొహంలో కనపడే ఇది కానీ ఒక గిల్ట్ కానీ అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది. ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజున్నంత ఉత్సాహం లేదు, ఆ ఊపు లేదు, ఉండే అవకాశము లేదు. నాటకం అని ఎందుకున్నామంటే పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. సరే, ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు, చంద్రబాబు నాయుడుకి అయితే అసలు కొత్త కాదు, ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు. పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి, మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి. కానీ ఊతకర్రల సాయంతో ఏడవ వర అధికారంలోకి రావడము, వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఊతకర్రలను మార్చుకోవడము, ఇది ఆయనకు అలవాటు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే. కాబట్టి 2014లో వీళ్ళు కలవడాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ వచ్చిన తర్వాత అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత ఆ కారణాల వల్లనో డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనో మేము ఆ రోజు పోటీలో ఉన్నాం. వీళ్ళందరూ కలిసిన కేవలం 1% ఓట్ల తేడాతో అధికారంలోకి వాళ్ళు వచ్చారు. మేము ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాటకమని ఎందుకు అనుకుంటున్నామంటే ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి, అలాగే ఆ కూటమి అధికారం లేకొచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు క్యాబినెట్లో, మంత్రివర్గంలో, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళను అక్కడ క్యాబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది. అలాంటి వాళ్ళు హామీలు ఏమాత్రం అమలు చేశారు, అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన 3 4 ఏళ్ల తర్వాతనే విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు? అలాగే 2019లో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయినట్లని ఆయన అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికంటే పాలిటిక్స్లో
దిగజారుడు తనకి అంటే ఈయన దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ, ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ, ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. భార్య లేని భార్య ఉంటే తెలిసేదని, కుటుంబం లేని వాడిని, తల్లి అని విలువ తెలియని వాడని, వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా, వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయనే అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు. అయిపోయింది, 2019 ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు. ఆ రోజు పొత్తు కోసం వెంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాత ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాలనుకున్నప్పుడు 2019 తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రెండు పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మళ్ళీ ఈరోజు నిన్న ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి ప్రత్యక్షమయ్యారు. కనీసం నిన్న ఏం చేసి ఉండాలి? ఫస్ట్ ఓ సంజాయిషి ఇవ్వాలి. అసలు 2014 ఏమనుకుని కలిశారు? ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది? తర్వాత ఎందుకు విడిపోయారు? ఈరోజు మళ్ళీ మళ్ళీ ఎందుకు కలిశారు? మీ అందరికి గుర్తుంటుంది 2014లో పొత్తు పెట్టుకోవడమే కాదు, వందల కొద్ది హామీలు గుప్పించడమే కాదు, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే సంతకంతో ముగ్గురి ఫోటోలు పెట్టుకుని ఇటు మోడీ అటు చంద్రబాబు నాయుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. సరే, ఎన్టీఆర్ ఆయనంటే ఎన్నికల సమయంలో వెల్కమ్ బ్యాక్. మరి ప్రజాగణ సభపై సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రకంగా ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారో చూస్తున్నాము. మరి 2014 ఏమని కలిశారు, మరి ఇప్పుడు ఏమని విడిపోయారు, ఏంటి ప్రజలను మోసం చేస్తున్నామన్న ఫీలింగ్ ఏం లేదా అటు ప్రజలు దీన్ని గమనిస్తారంటూ ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి మనం మాట్లాడుతున్నాము వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు, మరి వైసీపీ ప్రభుత్వం అనేది అప్పు చేసి పప్పు కూడుగా ఉంది, సంక్షేమ పథకాలు అప్పులు చేసి పప్పు బేలాలు పంచుతున్నట్టుగా ఉంది అంటూ తీవ్ర విమర్శల పాలు చేస్తున్నారు మీ ప్రభుత్వాన్ని. మరి ఏ రకంగా మీరు ప్రజలను ఓటు అడగడానికి వెళ్తారు? అభివృద్ధి అయితే ఎక్కడా కనిపించట్లేదు, కేవలం అప్పు చేసి పప్పు కూడు చందాన ఉంది ఈ ప్రభుత్వ తీరు అని. హలో వేణుగోపాల్ గారు, రైట్ అండి, మళ్ళీ మీదకి వస్తామండి. మరి ఈ దేశకు సంబంధించి ఉన్నారా వేణుగోపాల్ గారు? చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముగ్గురు కలిపి నిన్న ప్రజాకలన సభలో వీళ్ళు ఏదైతే 2014 మెయిన్ తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టి హోదా గురించి మాట్లాడినారు, విభజన అంశాల గురించి మాట్లాడినారు. ఆ రోజు 2014 ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి. ఈరోజు ప్రతి వాళ్ళు వీళ్ళు అడిగేది కాదు, అందరు ప్రశ్నించేది, వీళ్ళు కూడా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది, కమ్యూనిస్టులు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాము, ప్రజలు అడుగుతున్నారు, ఏమి మీ హోదా పైన స్టాండ్ ఏమి ఉందా లేదా, అదే విధంగా విభజన అంశాల గురించి మీరు విభజన అంశాలు తీరుస్తారా లేదా, అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా లేదా, వీటిపైన అంతా కూడా ఇవ్వాలి. అదే విధంగా పోలవరం ఏదైతే పోలవరము డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది, ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది కాబట్టి ఈరోజు ఏదైతే అంతర్జాతీయ సంస్థల నుంచి ఏదైతే ఒక నివేదిక రావాలి, ఆ డయాఫ్రమ్ వాల్ పైన అప్పుడే పనులు మొదలవుతాయని కేంద్రం చెప్పడం జరిగింది. దానిపైన వీళ్ళు స్టాండ్ ఏమి? అదే విధంగా అమరావతి కేవలం అమరావతి రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని లేదు, అదే విశాఖపట్నంలో ఎడ్యుకేషన్ క్యాపిటల్ లేదు, ఆడ విశాఖపట్నం ఏదైతే వెనకబడిన ప్రాంతాలు అది మేము పట్టించుకోము, కర్నూలు న్యాయ రాజధాని లేదు, రాయలసీమ ప్రాంతం మేము పట్టించుకోమని చెప్పి ఏదో ఒక స్టాండ్ చెప్పాలి నిన్న వాళ్ళు. వాళ్ళు ఏ స్టాండ్ చెప్పకుండా చంద్రబాబు నాయుడు బీజేపీ మోడీ గారు పొగుడుతూ, మోడీ గారు చంద్రబాబు నాయుడు పొగుడుతూ, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ పొగుడుతూ, పాచిపోయిన లడ్లు ఏమైపోయాయో, ఈరోజు ఫ్రెష్ లడ్లు ఏ విధంగా తయారయ్యాయో, అదే విధంగా చంద్రబాబు నాయుడు మోడీ గారిని పట్టుకొని ఇంకా 2019 మోడీకి ఓట్లేస్తే మైనార్టీ ఓట్లు తీసేస్తాడు, క్రిస్టియన్ ఓట్లు తీసేస్తాడు, ముస్లింస్ ఓట్లు తీసేస్తాడు అని చెప్పి విమర్శించాడు. మరి ఇప్పుడు ఎందుకు తీసేయడం లేదు? ఇప్పుడు చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పకుండా అదే విధంగా ఏదైతే మోడీ గారిని పట్టుకొని నాకు పెళ్ళాం ఉంది, నాకు వైపు భువనేశ్వరి ఉన్నారు, నీకున్నారా, నాకు కొడుకు లోకేష్ ఉన్నాడు, నీకు కొడుకున్నాడా,
నాకు మనవడున్నాడు, నీకు మనవడున్నాడా? నువ్వు అనర్హుడివి, నీ వల్ల భారతదేశం వెనకబడిపోతా ఉంది అని చెప్పి అనేక విమర్శలు అన్పార్లమెంట్ వాడ్స్ వాడిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మోడీలో ఏమి కనపడిందో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోడీ మూల కారకుడు అంటే రాజకీయాల్లో ఉంటూ ఈ ప్రశ్నలు ఎంతవరకు సభబండి? మరి ప్రతి రాజకీయవేత్త చేసేదే అది, ఏం చేసేది వ్యతిరేకించినప్పుడు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. రెండు వేల పద్నాలుగులో మీరు కలవడము, 2019లో మీరు తలుపు తాగడము, 2024లో మేము కలిసి వస్తున్నాం ఆశీర్వాదం ఇచ్చో అంటే బలవోమని ప్రజలు మీరు ఓట్లు వేసేవాళ్ళ, ఏం మాట్లాడతారు రచ్చినా గారు? వీళ్ళు కలవడానికి కారణం ఏమో చెప్పాలి, వీళ్ళు విడిపోవడానికి కారణం ఏదో చెప్పాలి ప్రజలకి. ఆ రోజు ఆశీర్వదించమన్నారు కదా 2014లో, ప్రజలు మాకన్నా 45% మాకుంటే వాళ్ళకి 46.2%, 46.2% వచ్చింది, 1.2% మాకన్నా ఎక్కువ వచ్చింది కదా. మరి ఆ రోజు ఎందుకు 3 సంవత్సరాలకి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? మోడీది పాచిపోయిన రోడ్లు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అనేక విమర్శలు, మోడీని చంద్రబాబు నాయుడు మోడీని ఒకరిని ఒకరు తన్నుకు తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు 24 మేము కలిసి వస్తున్నాం, మేము ముగ్గురం కలిస్తేనే అభివృద్ధి అని ఏ విధంగా చెప్పగలుగుతారు? మరి గతంలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఇవన్నీ ఈరోజు రాజకీయాల్లో ఏది చర్చ జరగతా ఉంది, వీళ్ళే కదా ప్రశ్నించేది అందరినీ, వీళ్ళు కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పాలి, కమ్యూనిస్టు సమాజం చెప్పాలి, వామపక్షాలకి మాకు సమాధానం చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. వీళ్ళు కలిసి వస్తున్నాం మళ్ళీ ఆశీర్వదించే బలం ఆశీర్వదించేస్తారా? రైట్ అండి. మరి సంక్షేమం సెంటిమెంట్ పేరుతో మీరు ముందుకు వెళ్తున్నారు కదా, అలాగే మీరు మీరు వెళ్తున్న దాన్ని అప్పుచేసి పప్పుకోడని విపక్షాలు విమర్శిస్తున్నాయి, దానికి మీ సమాధానం అంటే మీరు దీని గురించి మాట్లాడారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మరి విదేశీ సంబంధించి చెప్పండి వేణుగోపాల్ గారు. అర్జున గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు ఏం కోరుతున్నాడు? నేను 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే దానిలో 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, అసలుకి ఏదైతే వ్యవస్థ నిలిచిపోవడం జరిగింది. అలాంటి వ్యవస్థలో కూడా ఎక్కడా కానీ ఇబ్బందులు కలగకుండా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు దాదాపు 450,000 కోట్లు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు సెక్షన్ ఈరోజు ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మైనార్టీలైనా ఏదైతే ఈబీసీ అయినా ఎవరైతే పేదవాడు ఉంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ గా ఉంటే ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా ప్రయత్నం చేశారు. సరేండి, ఓకే. పేదవాడికి 450,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు, మరి ఎన్ని లక్షల కోట్లు అప్పు అయితే చేశారు? చెప్పండి. ఇప్పుడు కనీసం ఒక చెప్తాను, 10 నిమిషాలు అన్న టైం ఇవ్వాలి కదా నాకు, వీళ్ళు ముగ్గురు వేసే క్వశ్చన్ సమాధానం అంటే ఒక 10 నిమిషం టైం ఇవ్వాలి కదా. సరే, ఓకే. ఈ రోజు పేదవాడికి సంక్షేమం ఇస్తే రాష్ట్రం అప్పులు పాలైపోతుందని చెప్పి విమర్శన ఈ ప్రతిపక్షాలు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమిస్తే అప్పులు పాలైపోతుందా? పేదవాడికి సంక్షేమిస్తే అప్పులు పాలైపోతుందా? అంటే పెత్తందానికి మాత్రం దోచిపెట్టచ్చా వీళ్ళు? పేదవాడికి సంక్షేమించినా అప్పులు పాలైపోతాయి అడ్డుకుంటారు, పేదవాడికి 1 సెంటు భూమి ఇచ్చినా కోర్టుకి దాదాపు 1,141 కేసులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వేయడం జరిగింది. ప్రతిపక్షాలు ఏమంటే పేదవాడికి 1 సెంటు భూమి ఇవ్వకూడదు, దానిపైన కేసులు వేస్తారు, పేదవాడికి సంక్షేమం ఇస్తే అప్పులు పాలు చేస్తారంటారు. అంటే పేదవాడు ఓట్లు మాత్రం కావాలి, పేదవాడికి సంక్షేమం ఇవ్వకూడదు, పేదవాడు అభివృద్ధి చేయకూడదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇచ్చాపురం నుంచి ఏదైతే కుప్పం వరకు చేసిన బస్సు యాత్రలో ప్రతి ఒక్కడికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి చేసి పేదవాడి పక్కన ఉన్నాడని చెప్పి పెత్తందారులందరూ కలిపి ఈరోజు ప్రతిపక్షాలతో కలిసి ఈరోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకూడదు అని అడ్డుకుంటున్నారు, వివరిస్తారు. ఓకే, రైట్ వేణుగోపాల్ గారు, మీరు ఇలా అంటున్నారు కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రతి దానికి కోర్టులకి వెళ్తూ అడుగడుగున అడ్డంకులు సృష్టించారు, అందుకే అన్ని చాలా ఆలస్యం అయిపోయాయి అన్న వాదన ఉంది, ఆ విమర్శ ఉంది, ఆ ఆరోపణ ఉంది. దీనికి సంబంధించిన ఏదైతే నిధులు వస్తా ఉన్నాయో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2,20,000 కోట్లు వస్తా ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ 7th ప్లేస్ లో ఉంది అప్పుల్లో, ఆంధ్రప్రదేశ్ 7th ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 153,367 కోట్లు చేసింది. ఏది ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వ గ్యారంటీలతో చేసిన అప్పులు, ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు మూడు కలిపి 153,000 కోట్లు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 238,921 కోట్లు చేసింది. ఏం చేసింది? వినండి, వినండి, 2 మినిట్స్ వినండి. వాళ్ళు ప్రతిపక్షాలు అడిగేదానికి మేము సమాధానం చెప్పాలి.
సరే రైట్ అండి, లేకపోతే మా దగ్గర సమాధానం లేదు, పారిపోయినారంట. సరే చెప్పండి. ఈరోజు 2,70,797 కోట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పులు చేస్తే, అదే విధంగా ప్రభుత్వం చేసిన అప్పులు 59,000 కోట్లు, ప్రభుత్వం గ్యారంటీ లేని అప్పులు 81 కోట్లు. చంద్రబాబు నాయుడు చేసింది 235,000 కోట్లు, అంటే 153,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసేస్తే 238,000 కోట్లు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసి వచ్చాక ఈ మొత్తం కలిపి 651 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 259,000 కోట్లు. దాంట్లో 150,000 కోట్లు వడ్డీల రూపంలో పాత బకాయిలు టైం మెచ్యూరిటీ అయిపోతుంటే ఆ బకాయిలు క్లియర్ చేయడంలో 150,000 కోట్లు చేశాడు. అంటే 259,000 కోట్లు 150,000 కోట్లు బకాయిలు, పాత బకాయిలు పోతే 109,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. టోటల్ గా 650,000 కోట్లు ఈరోజు అప్పులు ఉన్నాయి. వీళ్ళు ఊరికే 10 లక్షలు 11, ఇది ఎవరిచ్చింది, ఇది ఎవరిచ్చింది చెప్తాను చూడండి. 5 ఫిబ్రవరి 2024లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అప్పులు తలసర ఆదాయం. మీరు ఎంత అప్పు ఏంటంటే ఒకటి ఒక లెక్క అయితే చెప్పారు, దానికి సురేంద్ర నాయుడు గారు దాని తర్వాత. అవును మేడం, ఎవరు చెప్పారు ఇది? చెప్పాను, పార్లమెంట్ లో ఎవరు చెప్పిందో చెప్పాలి కదా. సరే చెప్పింది చెప్పాలి కదా. మళ్ళీ వాళ్ళతో మాట్లాడినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. చాలా సమయం మీరు తీసుకుంటున్నారని, ఇంకా తక్కువ సమయం ఉంటుంది కదా.